ఒక సిపాయి చనిపోతే ఒక సిపాయి చనిపోతే దేశం మొత్తం ఆ సిపాయిని గౌరవిస్తూ రెస్పెక్ట్స్ పే చేస్తూ ఉంటే ఇక్కడ మన రాష్ట్రంలో మాత్రం నిజంగా ఒక సిపాయి అందులోనూ ఒక ముస్లిం పిల్లాడు సిపాయిగా పనిచేస్తూ ముస్తాక్ అహ్మద్ అనే పిల్లాడు సిపాయిగా పనిచేస్తూ చనిపోతే ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ చూపించాలి. కారణం ఏంటంటే దేశ భద్రత కొరకు ముస్లిమ్స్ కూడా ఏ స్థాయిలో కష్టపడుతున్నారు అని చెప్పే ఉదాహరణ మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. కాబట్టి దాన్ని ఇంకా ఎక్కువగా ఆనర్స్ ప్రకటించాల్సిన కార్యక్రమం అటువంటిది. ఇక్కడ మన రాష్ట్రం ఏం చేస్తూ ఉంది అనేది ఒక్కసారి చూస్తే నిజంగా సిగ్గుతో తల ఉంచుకోవాలి. మొట్టమొదట మన రాష్ట్రంలో 5 లక్షలు ప్రకటించారు ఎక్స్ గ్రేషియా. అది కూడా ముఖ్యమంత్రి రాడు, ముఖ్యమంత్రి పట్టించుకొని కూడా పట్టించుకోడు. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పక్కన కర్ణాటక రాష్ట్రంలో 25 లక్షలు ప్రకటించారు, ఇల్లు ఇచ్చారు, పొలాలు ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు అని చెబుతూ ఇక్కడ ధర్నాలు చేయాల్సి వచ్చింది, దీక్షలు చేయాల్సి వచ్చింది. ఆ కుటుంబ సభ్యులతో పాటు మా ఎమ్మెల్యే కూడా ధర్నాలు దీక్షలు పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను ఇక్కడికి వస్తున్నాను అని చెప్పి ప్రకటన వచ్చిన తర్వాత 5 లక్షలు 25 లక్షలు చేశారు. అది కూడా సానుభూతితో చేయలే. క్యాబినెట్ మీటింగ్లో సిపాయి చనిపోతే 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా అతి కష్టం మీద ఇచ్చారు. ఆ ఇచ్చేటప్పుడు కూడా కనీసం క్యాబినెట్లో నివాళులు కూడా అర్పించలే. ఇంతటి దారుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సిపాయి చనిపోతే వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న తీరు కనీసం ఇప్పటికన్నా కూడా ఏదైతే ఒత్తిడి నేపథ్యంలో కర్ణాటకలో ఇంత ఇచ్చారు మీరు ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి ఏదైతే ఒత్తిడి నేపథ్యంలో వీళ్ళు ఈల్డ్ అయ్యారో కనీసం ఆ ఈల్డ్ అయిందన్న కనీసం ఇచ్చి ఇక్కడ ఏదైతే మళ్ళీ కర్ణాటకలో మాదిరిగా మేము కూడా చేస్తామని చెప్పి చెప్పారో కనీసం అవన్నా కూడా మాట తప్పకుండా ఉద్యోగాలు ఇవ్వడం, ఇల్లు ఇవ్వడం, పొలాలు ఇవ్వడం, భూములు ఇవ్వడం ఇటువంటివన్నీ కూడా మాట తప్పకుండా ఈ ప్రభుత్వం కనీసం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా విన్నవిస్తూ ఉన్నాం. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి జ్ఞానోదయమై కాస్త మానవత దృక్పథంతో ఆలోచనలు చేసి కాస్త ముందంజలో ఉండమని చెప్పి కూడా చంద్రబాబు నాయుడుకు జ్ఞానోదయం చేస్తూ చేయడానికి ప్రయత్నం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాం. కనీసం నిజంగా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒక దేశానికి సంబంధించిన ఇష్యూ జరిగినప్పుడు, దేశ భద్రత కొరకు ఒక సిపాయి చనిపోయినప్పుడు, అందులోనూ ఒక ముస్లిం పిల్లాడు చనిపోయినప్పుడు దీన్ని చూపించాల్సిన అవసరం ఉంది. ముస్లిమ్స్ కూడా దేశ భద్రత కోసం ఎంతగా పోరాటం చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్పవలసిన అవసరం ఉంది. ఇది చెప్పే కార్యక్రమంలో భాగంగా ఒకరోజు సెలవు కూడా ప్రకటించి సహాయం 4 అడుగులు ముందంజ వేసి, సహాయంలో 4 అడుగులు ముందంజ వేసి దేశం మొత్తం మన వైపు చూసే విధంగా సహాయం ప్రకటించి ఉండింటే బాగుండేది. కనీసం ఇప్పటికీ మించిపోయింది లేదు. కనీసం ఇప్పటికైనా కూడా కనీసం సిపాయి చనిపోయిన నేపథ్యంలో ఒకరోజు ఆ సిపాయి కొరకు ఆనర్స్ తెలుపుతూ కనీసం ఆ సిపాయి కొరకు ఒకరోజు సెలవు ప్రకటించండి. కర్ణాటకతో కాదు పోటీ పడాల్సింది, దేశంతో పోటీ పడండి. దేశంలో కల్లా అతి మెరుగైన ప్యాకేజీ కుటుంబానికి ఇచ్చి తోడుగా నిలబడండి.